నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డులో స్వర్గీయ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. గౌతమ్ అన్నతో నా ప్రయాణం మరువలేనిదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇద్దరం కలిసి మంత్రిగా పనిచేశామని ఒక అన్నలా అండగా నిలిచాడన్నారు. గౌతమ్ అన్న మన మధ్య లేడంటే ఇప్పటికీ నమ్మసక్యంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కల్మషం, కుట్రలు లేని వ్యక్తి గౌతమ్ అన్న అని కొనియాడారు. దాదాపు ఈరోజు గౌతమ్ అన్న మన మధ్య నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు నెల్లూరు నగర అంటే కార్పొరేషన్ సిమెంట్లో ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం, దానికి సహకరించిన అందరికీ కూడా కార్పొరేషన్ సిబ్బంది దగ్గర నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎప్పటికీ కూడా ముఖ్యంగా మా యంగ్స్టర్స్కి కానీ మా తరం అందరికీ కూడా ఎప్పుడు కూడా గౌతమ్ అన్న మాకు ఎప్పుడు కూడా ఆయన నవ్వు కానీ అన్నీ కూడా ఎప్పుడు గుర్తే ఉంటాయి. ఎందుకంటే అందరికన్నా కూడా ఈ 10 సంవత్సరాలు గౌతమంతో ట్రావెలింగ్ ఒక ఎత్తు అయితే లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా దగ్గరగా పనిచేసాం గౌతమ్ అన్న. అసెంబ్లీలో కూడా నాది అన్నది పక్కపక్క సీట్లే. ఇద్దరు మంత్రులుగా పనిచేసే అవకాశం చిన్న గ్యాప్ లేకుండా నాకన్నా పెద్ద అయినప్పటికీ కూడా ప్రతిదానికి కూడా నన్ను ముందు పెట్టి అనిల్ ఉన్నాడు అనిల్ చూసుకుంటాడు అని చెప్పి ఒక స్వేచ్ఛనిస్తూ ముందుకు నడిపించిన వ్యక్తి గౌతమ్ అన్న ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఎందుకంటే ఒక అన్నలాగా ఆప్యాయంగా ఎప్పుడూ నవ్వుతూ పలకరించే వ్యక్తి. దాదాపు 2 సంవత్సరాలు అయిపోవచ్చింది మన మధ్య నుంచి వెళ్ళిపోయిందంటే కూడా ఇప్పటికి కూడా నమ్మశక్యంగా లేని విషయం. ఎప్పటికీ కూడా అందరి మధ్యలో గౌతమ్ అన్న ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, అన్నిటికన్నా కూడా రాజకీయాల్లో కుట్ర లేని వ్యక్తి. ఈరోజున రాజకీయాలలో ఒకరిని ప్రోత్సహించడమే కష్టం, జీర్ణించుకోవడం చాలా కష్టం. కానీ అట్లాంటిది కల్మషం లేని మనిషి కుట్ర అనేది వీడెదగుతున్నాడే ఈ నెట్టలాగాల వీడికి ఎక్కడ వీధి పెట్టాలా అని ఎప్పుడు ఆలోచన చేయని వ్యక్తి. ఎందుకంటే నేను చూశాను చాలా దగ్గరగా కూడా ఏదైనా జిల్లాలో ఏదైనా చిన్న చిన్న వచ్చినా కూడా దానిలో చూసుకోమని చెప్పేవాడే. కానీ నేను పెద్దోడిని, నేనున్నాను కాబట్టి నానే ఇది ఉండాలని చెప్పి అసలు ఏమాత్రం ఈగో లేని వ్యక్తి నిజంగానే ఇప్పుడున్న రాజకీయాలలో ఉండటం అయినా అసలు ఉండడు అరుదు కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పాల్గొనటం బాధాకరమే. అయినప్పటికీ కూడా ఆయన్ని ఎప్పుడు కూడా నిజంగా ఒక విగ్రహాన్ని నెల్లూరు అంటే ఆత్మూరులో కూడా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసినందుకు, దానికి ఆలోచన చేసినందుకు వాళ్ళు ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా అందరి గుండెల్లో గౌతమ్ అన్న చిరస్థాయిగా ఉంటాడని మాకైతే ఎప్పుడు కూడా. ఎందుకంటే నాకు జీవితాంతం కూడా నేను మంత్రిగా చేసి నాతో కలిసి ఈ జిల్లాలో మేము ఇద్దరు మంత్రులుగా పనిచేసింది ఎప్పటికి కూడా మర్చిపోలేను కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ మేకపాటి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.